జీవ 58 59 పై మైసియ నగర్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు జనరల్ బాడీ సమావేశంలో హాజరైన ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ గుడిసె వాసులందరికీ లబ్ధి చేకూర్చేందుకు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని 1998 లో ఇక్కడ గుడిసెలు వేస్తే దాదాపుగా 18 సంవత్సరాలు మిమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు కానీ తాను మేయర్ ఎమ్మెల్యే అయ్యాక బ్రహ్మాండమైన రోడ్లు డ్రైనేజీ మంచినీటి సదుపాయం ఇంటి నంబర్ కేటాయించి మైసియ నగర్ను అభివృద్ధి దిశగా తీసుకొని పోయాం గతంలో నాకు పాఠశాల కమ్యూనిటీ హాల్ కావాలని కోరడం జరిగిందని అతి త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు నియోజకవర్గంలో 2020 లోపు గుడిసెలు వేసుకున్న ప్రతి పేదవారికి పట్టాలు అందించే విధంగా గృహ నిర్మాణం చేసుకున్న వారికి హక్కు పత్రం అందజేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ 34 32 డివిజన్ల కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి భోగి సువర్ణ సురేష్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విద్యా వైద్యాలకు సంబంధించిన అంశాలు తప్ప ఇప్పుడు కాదు ఈ రోజు వైద్యానికి సంబంధించింది పెద్ద కార్పొరేట్ ఆసుపత్రి కూడా మనకు తీసుకొచ్చి పెట్టారు అది వీళ్ళందరూ కూడా శంకుస్థాపన కూడా వచ్చారు అదేవిధంగా రోడ్లు ఒక మాటలో చెప్పాలంటే వరంగల్ చివరి స్థాయి ఎప్పుడు చూసినా కూడా 70 ఏళ్ల క్రితం ఉన్న రోడ్లు ఎప్పుడు ఏ చాలా మంది గెలిచారు రోడ్లు మర్చిపోయారు అన్ని మర్చిపోయారు గెలుపు వరకే ఓట్ల వరకే అందరూ వచ్చారు ఆ తర్వాత ప్రజలు మర్చిపోయిన పరిస్థితి చాలా ఉండేది కానీ ఈరోజు నరేంద్ర అన్న గెలిచాక ఈరోజు ఆ రోడ్డు చూస్తే పెద్ద రోడ్డు మనం చూసాం గతంలో పండ మీద పోతే నడువులు పోయిన పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ బ్రేక్ వేస్తే చాలా ఇబ్బంది ఉంటుందని చెప్పిన పరిస్థితి ఈ రోజు కనపడుతుంటే ఆ రోడ్లు కూడా అంత పెద్ద రోడ్డు పోచం మీద ఇంజిన్ పరకు కూడా పెద్ద రోడ్డు చేసిన చరిత్ర కూడా మనకు కనపడతా ఉంది కళ్ళ ముందు అదేవిధంగా ఏ గల్లీ పైన కూడా సీసీ రోడ్లు డ్రైనేజీ అన్ని సమస్యలు పరిష్కారం చేసిన చరిత్ర కూడా ఈరోజు నరేంద్రకు ఉంది అంటే ఏకైక లక్ష్యం పేద కుటుంబం నుంచి వచ్చిన వాడు కనుక పేదవాడిని నేను ఈ పేద కోసం నిరంతరం నేను పనిచేయాలని చెప్పండి పట్టుదల తపన ఈ రోజు నరేంద్రకు ఉండదు కనుకనే ఈ రోజు ఆ పరిస్థితి చేస్తానని చెప్పడం కూడా మనం సగర్వంగా చెప్పుకోవచ్చు మీద ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ 34 డివిజన్ కార్పొరేటర్ జిడ్డి కుమారస్వామి గారికి అదేవిధంగా దుప్పశీలన్న గారికి భూ సురేష్ గారికి అదేవిధంగా అభివృద్ధి కమిటీ సత్యం గారికి సర్వర్ గారికి రేణుకా గారికి అదేవిధంగా మూడెం ప్రవీణన్నకు శ్రీనన్నకు సత్యన్నకు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు 58 జీవో అవగాహన సదస్సుతో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన తూర్పు ఎమ్మెల్యే పేదల పక్షపాతి గుడిసెవాసులకు అండగా ఉన్నటువంటి మన అన్న నరేంద్ర అన్న గారికి మా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో మనం సిపిఎం పార్టీలో ఉన్నప్పుడు ఏదన్నా సాధించుకున్న దాంట్లో చేరిన తర్వాత మనం మైసై నగరే కాదు వరంగల్ నగరంలో ఉన్నటువంటి 42 గుడిసె సెంటర్లు ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది ఒక్కసారి మన గుడిసెవాసులు అందరు కలిసి మన గుడిసెవాసులు మొత్తం తిరుగుతే మనకు అభివృద్ధి కళ్ళకు కనపడేట్టు కనపడుతుంది గతంలో అన్న మీరు కాకముందు కావచ్చు ఎమ్మెల్యే కాకముందు కావచ్చు ఇక్కడ ఒక్క రోడ్డు లేదు కానీ ఈ 6-7 సంవత్సరాల కాలంలో అన్ని రోడ్లు పూర్తయినాయి అదేవిధంగా మంచినీటి పైప్ లైన్ పూర్తయింది డ్రైనేజీ పూర్తయింది మన గుడిసె కాలనీ మునుగుడు పొందైనాయి అంటే ఇది ఒక్కటే కాదు మనకి ఏ అవసరంగా ఉన్నా ఏ ఆపద ఉన్నా అన్న అంటే నేనున్నా అని మనకు దైనందించినటువంటి అన్న మన తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర అన్న రేపు భవిష్యత్ జరగబోయేటువంటి ఎన్నికలలో మన తూర్పు ఎమ్మెల్యే నరేంద్ర అన్న గారికి మనం గతంలో ఏ విధంగా వరంగల్ నగరంలో ఉన్నటువంటి గుడిసెవాసులందరూ ఐక్యంగా ఏ విధంగా ఒక ఓటు కోసం చేసినామో రేపు రాబోయే రోజులలో జరగబోయేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో మన ఓట్లతో కాకుండా మనకు సంబంధం ఉన్నటువంటి పరిచయస్తులు కానీ బంధువులు కానీ మనకు అన్న ఏ విధంగా అభివృద్ధి చేసిండో అభివృద్ధిని వివరించుకుంటూ రేపు భవిష్యత్తులో ఓట్లు వేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం అదేవిధంగా దొండకాయ కిట్టనే తాను ఉండదా మా అక్కలు మాట్లాడబోయి అక్కడ వేరు ఉన్నదా కింద కాంటాబేట రామా యాక్షన్ అంటే ఉంటుందా ఉండదా మరి కాంటాబేట మరి అయితే బీజేపీ కాంగ్రెస్ వస్తాడు మరి మిమ్మల్ని 2016 నుంచి 23 వరకు కష్టం చేస్తున్నాడు ఎమ్మెల్యే మా వాళ్ళని నమ్మకంగా దండం పెట్టుకొని పోతాడు వారు రాగానే ఏం చెప్తాడంటే మిమ్మల్ని గుయాల మార్కెట్లో ఆరాధించినట్టుగానే కాంగ్రెస్ వేయితే నేను 2 ఇస్తాను అంటాడు మరి గట్లా పోతామా మనం
ఇవన్నీ కూడా ఇచ్చినాం. అయితే నేను ఏమంటానంటే వాళ్ళు జేబు ఖాళీ చేయాలి. నీకు ఉపాయం ఏంటంటే వాళ్ళు జేబు ఖాళీ చేయాలి. 1000 తీసుకోవాలి, 2000 తీసుకోవాలి. ఓకేనా? బుద్ధి దేనికి? ప్రవీణ్ గారు అదే విధంగా 50/59 మన జీవో మీద ఈ సమావేశం ఏర్పాటు చేసిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే నరేంద్ర గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ సమావేశానికి వచ్చిన మైసేనగరు, పాడిమల్లారెడ్డి, ఏసీనగర్ అందరి అక్క జిల్లాలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ గుడిసెవాసుల గురించి ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ 42 గుడిసెవాసుల ఏదైతే కేంద్రాలు ఉన్నాయో దానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్య పాత్ర వహించి ఈ జీవో తీసుకొచ్చి 58/59 మీ అందరికి కూడా పట్టాలు ఇప్పించి మీరు ఒక ఇంటి యజమానిగా వారు ఈ విధంగా తీసుకొచ్చారు కాబట్టి మీ అందరూ గౌరవ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ, తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారి, తర్వాత మన స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యే ఉండి